కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు. పిల్లలు చేసే చిన్న చిన్న పనులకు విసిగిపోయి కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. కన్న బిడ్డలను కూడా చంపేయడానికి వెనుకాడటం లేదు. ఇలాంటి ఘటనలు తరచూ ఎక్కడో ఒకచోట చోటు చేసుకుంటూనే ఉంటాయి. మద్యం మత్తులో ఎలాంటి దారుణానికైనా తగ్గుతలేరు కొందరు కీచక తండ్రులు. హైదరాబాద్ లో ఘోరం చోటు చేసుకుంది. కన్న కొడుకును సొంత తండ్రి చంపేశాడు. ఏడుస్తున్నాడనే కోపంతో రెండేళ్ల బాలుడిని కొట్టి చంపేశాడు. మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లోని నేరెడ్మెట్ జేజే నగర్ లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. తాజాగా తాగి ఇంటికి రాగా తన రెండేళ్ల కుమారుడు ఏడుస్తూ కనిపించాడు. ఎంత బుజ్జగించినా ఇంకా ఏడుస్తూనే ఉండడంతో తాగిన మైకంలో కోపంతో బాలుడిని తీవ్రంగా కొట్టాడు. తీవ్రంగా గాయాలవ్వడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మీరందరూ కూడా హిట్ టీవీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హిట్ టీవీ. ప్లీజ్ వాచ్ హిట్ టీవీ, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.